హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. సో మరి ఈరోజు ఆయన మనతో పాటు ఉన్నారు, ఆయనే నరేంద్ర నాయుడు గారు. సో మరి ఆయన్ని అడిగి ఆయన ఇన్ని ఇయర్స్ ఎంత కష్టపడ్డారు, ఏంటి కమింగ్ ప్రాజెక్ట్స్ ఎలా చేస్తున్నారు ఏంటి, అండ్ క్యారెక్టర్స్ ప్రతిదీ కూడా చాలా దగ్గరగా మనకి గుర్తుండిపోయేలా చేస్తున్నారు. మరి స్టోరీస్ సెలెక్షన్ అనేది ఎవరు తీసుకున్నారో, సలహాలు ఎవరు ఇస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు ఏంటి, ఇలా ఎన్నో విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. అలాగే ఈ శామ్సంగ్ రాయ్ సినిమాలో మీకు బాగా గుర్తుండిపోయేటువంటి సందర్భం ఏంటి, ఏదైనా ఉందా? సాయిపల్లవి గారితో పరిచయం అయ్యాము, అందుకంటే ఇంకేముంటుందండి. సాయిపల్లవి గారితో ఒక మంచి డైరెక్టర్ పరిచయం అయ్యారు, ఆ మంచి టీం పరిచయం అయింది. నాకు దీంట్లో మెయిన్ అవకాశం రావడానికి రీజన్ అక్కడ కోడెక్స్ శివగారు. శివగారు నిజంగా ఆయన దండం పెట్టాలి, మంచి అంత నాకు అంత సపోర్ట్ చేశారు. టోటల్ టీం అందరూ నాకు చాలా సపోర్ట్, అంటే అందరికీ సపోర్ట్ ఉంటుంది, బట్ నాకైతే చాలా కంఫర్ట్గా డైలాగ్ ప్రిపేర్ అయ్యేప్పుడు కానీ వచ్చి చెప్పేవాళ్ళు కానీ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ అందరూ బాగా సపోర్ట్ ఉన్నారు. డైరెక్టర్ అయితే కూల్గా టెన్షన్ పడకుండా, మరేదా టెన్షన్ పడద్దు, ఇప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళేటప్పుడు ఇప్పుడు నువ్వు రౌడీ టైప్ మైండ్ సెట్, నీ లుక్ ఎలా ఉండాలి, నువ్వు ఎలా చేయాలని చెప్పేవారు. మామూలుగా అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఇప్పుడు మీరు నెగిటివ్ కాదు, పాజిటివ్ పర్సన్, రిలాక్స్గా ఇలా పూజ చేయండి, అంత నీట్గా చెప్పారు అనమాట. పక్కకు వచ్చి ఇప్పుడు ఇలా ఇలా ముందుకు నడుచుకుంటే వెళ్ళు, ఇంతవరకే చూడు నీట్గా, అంటే టెన్షన్ పెట్టకుండా తనకి ఏం కావాలో ఒక ఆర్టిస్ట్ నుంచి అది మటుకు తీసుకుంటాను. అలాంటి డైరెక్టర్లు ప్రతి ఆర్టిస్ట్ చాలా లక్కీ, ఎలాంటి క్యారెక్టర్స్ ఫస్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు ఎలాంటి వాళ్ళకైనా చిన్నపాట టెన్షన్ ఉంటుందండి, యాక్షన్ అంటేనే డైలాగ్ మనం ఎంత ప్రిపేర్ అయినప్పుడే ఇబ్బంది పడతాం ఒకసారి. అలా డైరెక్ట్ కూల్గా ఉన్నప్పుడు మనకు టెన్షన్ లేకుండా ఆ క్యారెక్టర్ అవుట్పుట్ ఎలా ఇవ్వాలో అలా మనం చేసేటప్పుడు. మరి సాయిపల్లవితో విరాట పర్వంలో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు, సో దానికి సంబంధించి, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి, ఇక్కడ చూసినప్పుడు సాయిపల్లవి గారు ఏమన్నా మీకు కామెంట్ చేయడం దానికి కానీ అలా ఏమన్నా జరిగిందా? ఫస్ట్ విరాట్ పర్వంలో యాక్ట్ చేసాము, తనతో కలిసి యాక్ట్ చేసాము, అది అయిపోయింది. శామ్సంగ్ రాయ్ ఫస్ట్ డే సెట్లోకి వచ్చింది, నేను అప్పుడు అప్పటికే ఆ గెటప్ వేసుకొని ఉన్నాను. దగ్గరికి వెళ్ళి హాయ్ మేడం బాగున్నారు అన్నాను. హాయ్ బాగున్నాను అన్నాను. నన్ను గుర్తుపట్టారా అని అడిగాను. యాజా నువ్వు గుర్తున్నావు, నువ్వు ఎందుకు గుర్తులేవు, మనం విరాట్ పర్వం చేస్తాం కదా అండి. ఓకే సరే, కొంతసేపు అటు ఇటు మాట్లాడతాను. మేడం డబ్బింగ్ మీరే చెప్పారు కదా అని అడిగాను. యాజా డబ్బింగ్ నేనే చెప్పాను, మన సీన్ చాలా బాగా వచ్చింది, ఇది కాకుండా ఇంకా నీకు రెండు సీన్స్ ఉన్నాయి కదా అంటున్నా ఆవిడ విరాట్ పర్వం గురించి. ఓకే ఇప్పుడు అంత పెద్ద స్టార్గా ఉన్నావు, ఆ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, చాలా హ్యాపీ అండి. సో అక్కడ మీకు విరాట పర్వంలో ఆయమ్మతో షేర్ చేసుకున్నారు, ఇక్కడ మళ్ళీ శామ్సంగ్ గారితో షేర్ చేసుకున్నారు. ఇంకా మళ్ళీ ఏమైనా కమింగ్ ప్రాజెక్ట్స్లో ఏమైనా షేరింగ్ ఉన్నాయి? కమిట్ అయిన తర్వాత చెప్తే బాగుంటుంది, ఎందుకంటే ఒకసారి మనకు కన్ఫర్మ్ అయ్యి కూడా అటు ఇటు నడుస్తుంటాయి, ఒకసారి మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా మనకు అవకాశాలు వస్తుంటాయి. ఇప్పుడు ఈ శామ్సంగ్ రా సినిమాకు నాకు ఎవరు తెలియదు, అక్కడ మామూలుగా ఆడిషన్ జరుగుతుందంటే ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాను ఆఫీస్కి. ఆఫీస్కి వెళ్తే అక్కడ శివ గారు ఆ సినిమాకు వర్క్ చేస్తున్న విషయం నాకు తెలియదు, కోడైట్ గారు. బయట వచ్చాడు, తను బయట చూస్తుంటే సార్ నమస్కారం సార్, నేను చూసి ఇట్లా నమస్తే అమ్మన్నాడు. సార్ ఇలా చేస్తున్నాను సార్, ఏమన్నా చెప్పండి సార్. సరేమ్మా చెప్తా అనేసి లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి సార్ మిమ్మల్ని సార్ పిలుస్తాం ఒకసారి లోపల రండి అన్నాడు. సార్ లోపల వెళ్ళారు. వెళ్తే మీకు ఆడిషన్ వద్దని చెప్పారు సార్, మామూలుగా మీ కొన్ని పిక్స్ తీసుకుంటాను, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి చాలని చెప్పారు. ఓకే పిక్స్ తీసుకుని ఫోన్ నెంబర్ ఇచ్చాను, వచ్చేసాను. ఫోర్ డేస్కి మళ్ళీ కాల్ చేశారు, సార్ ఇవాళ చిన్న లుక్ టెస్ట్ ఉంది, మీరు ఆఫీస్కి రావాలని చెప్పారు. ఆఫీస్కి వెళ్తే ఆ గెటప్ వేశారు నాకు. ఫస్ట్ నాకు ఓపెన్ బాడీ గెటప్ అనమాట, అంటే మామూలుగా పై షర్ట్ లేకుండా. యాక్చువల్గా ఆ క్యారెక్టర్కి ఏంటంటే వాళ్ళు బాగా హెయిర్ ఉండే పర్సన్ని హెయిర్ బాగా షార్ట్గా ట్రిమ్ చేసి ఆ లుక్ అనుకున్నాను. ఓకే సో నేను ఇలా కనిపించేసరికి కరెక్ట్ యాప్ అయిపోయింది, నాకు ఏ మేకప్ లేదు, లొకేషన్కి వెళ్ళడం అడ్రస్ చేసుకోవడం నిల్చోవడం అనమాట. ఓకే నాకు ఆ గెటప్ వేసి అందరూ డైరెక్టర్ గారు టీమ్ బా బలిసెట్టాడు మనోడు అన్నారు. అప్పుడే క్యారెక్టర్ ఫిక్స్ చేశారు. తర్వాత 2 మంత్స్ వరకు నాకు ఇన్ఫార్మ్ చేయలేదు వాళ్ళు నేను ఈ సినిమా చేస్తామని చెప్పి, నాకు మైండ్లో నేను ఫిక్స్ అయిపోయాను. మళ్ళీ ఒకసారి మెసేజ్ పెట్టాను చూడట్లేదు సారు, చెప్పండి సార్ ఏమైనా అవకాశం ఉంటే అంటే, ఆయన మెసేజ్ రిప్లై ఇవ్వలేదు. తర్వాత ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేశారు, సార్ ఈ డేట్స్ మీది, ఈ డేట్స్ మీకు కావాలి, శివ గారు సార్ చెప్పమని చెప్పారండి. ఇంకా చాలా, ఎందుకంటే ఇప్పుడు మేము నీట్స్ని వెయిట్ చేస్తున్న సినిమా కోసం కదండి, క్యారెక్టర్ కాదు, ఒక చిన్న అవకాశం రావాలన్నా కానీ చాలా కష్టం. అవును అంత ఈజీ కాదు ఏది కూడా. సో మరి ఇప్పుడైనా కానీ మీ ఈ 20 సంవత్సరాల జర్నీలో మీకు ఓకే అని చెప్పి కానీ మీరు చేయనటువంటి క్యారెక్టర్స్ సినిమాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, ఒక సినిమా అలా మిస్ అయ్యాను. ఏం సినిమా అది?
నమో వెంకటేష్ నాగార్జున గారిది రాఘవేంద్రరావు డైరెక్షన్లో. ఓకే, అదేమైందంటే నాకు నన్ను అది కూడా ఇలాంటి గెటప్పే, ఒక నాగార్జున గారితో ఒక 4 మెంబర్స్ ఉంటారు, ఆ ఫోటో ఉన్నారు ఒక క్యారెక్టర్, 45 డేస్ చెప్పారు డేట్స్. 45 డేస్ 45 డేస్ ఆఫీస్కి వెళ్ళి ఆ గెటప్ వేసి అందరికీ హెయిర్ విగ్గు పెట్టారు, నాకు ఇలాగే నామ్ పెట్టి ఆ డ్రెస్ వేసరికి చూపించారు డైరెక్టర్ గారికి, రాఘవేంద్రరావు గారికి. అందరిని చూసి ఇట్లా చూసి ఈ అబ్బాయికి ఇలాగ ఉంచండి బాగుంది హెయిర్ పెట్టకండి చెప్పారు, ఫైనల్ అయిపోయింది. ఆ నెక్స్ట్ డే షూట్ సరే మార్నింగ్ ఈవినింగ్ చెప్పాను నాకు షూట్ చెప్పారు. షూట్ చెప్పిన తర్వాత సరే మార్నింగ్ 6:30 అంతా అనుకున్నాకు వచ్చేసాను అన్నారు. నేను మార్నింగ్ 5 గంటలు వేసి ఇంట్లో పూజ చేసుకుని రెడీ అయిపోయి బ్యాగ్ తీసుకుని షూ కట్టుకుంటే మళ్ళీ ఫోన్ చేశాను ప్రొడక్షన్ మేనేజర్ సార్ అనుకోకుండా ఇవాళ షూట్ క్యాన్సిల్ అయింది మళ్ళీ చెప్తాను సార్ నేను. నాకు అప్పుడే అనిపించింది ఏంటి ఇప్పుడు ఈ టైంలో చెప్పడం ఏంటి అంటే యాక్చువల్గా ఆ నైట్ ఏం జరిగింది తెలియదు, నా ప్లేస్లో ఇంకో పర్సన్ వచ్చాడు సినిమా చాలా బాధపడ్డాడు ఎందుకంటే నాకు అలాంటి ఒక పెక్యులర్ కాన్సెప్ట్తో చాలా అరుదుగా వస్తుంటాయి, ఇప్పుడు జనరల్గా వచ్చేది వస్తుంటాయి. సో అలా డివోర్స్లో నాకు ఇష్టం, సో అలాంటి టైంలో అది రావడం చాలా హ్యాపీ ఫీల్ అవ్వడం తర్వాత మళ్ళీ క్యాన్సిల్ అయ్యాను చాలా బాధపడ్డాను. అవకాశం ఒకటి ఇప్పుడు డబ్బులు కూడా వస్తాయి కదండి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు 45 డేస్ అంటే చాలా ఆలోచిస్తాను 45 డేస్ వర్క్ చేస్తే ఇంత డబ్బులు వస్తాయి, ఇంత డబ్బులు వస్తే మరి ఎంత కట్టుకోవడానికి మన ఖర్చులు కానీ ఒక ప్లానింగ్ వచ్చేస్తుంది ఇంత అమౌంట్ వస్తాయి అని చెప్పి. ఒకసారిగా షూట్ క్యాన్సిల్ అయితే ఎలా ఉంటుంది, షూట్ తప్పితే ఇంకేమీ ఉండదు నాకు ఓన్లీ సినిమా ఉంది ఇంకేం చేయను. అప్పుడు మరి ఆ పెయిన్ నుంచి ఎలా బయటకు వచ్చారు, ఏం చేసి బయటకు? తప్పదు ఇట్లా ఫ్రెండ్ చెప్పాను, ఫ్రెండ్ చెప్తే అంతా మామూలు లైఫ్ తీసుకున్నాను, అతనేమో ఆ మాట అన్నాడు కానీ నాకు బాగా డిస్టర్బ్ అయ్యాను 3-4 డేస్ బాధపడ్డాను. సరే మళ్ళీ మామూలు ఇంకా తప్పదు మనకి రుణం లేదు ఇంకో సినిమా ట్రై చేసుకుందాం అనేసి అలా. మీరు చేయాల్సినటువంటి క్యారెక్టర్ ఎవరు చేశారు అందులో తెలియదు అండి, మళ్ళీ సినిమా చూడలేదు నేను, సినిమా చూడలేదు చూడలేదు ఇంకా నాట కాదని వెళ్ళిపోయింది కాబట్టి ఇంక నాకు వద్దను. అండ్ మీరు ఇండస్ట్రీకి వచ్చింది హీరో అవ్వాలని చెప్పారు, నేను ఆ స్లిప్ లో హీరో అప్పుడు హీరో అవ్వాలని కాదు, అప్పుడు నాకే తెలియదు ఏమి, జస్ట్ వాళ్ళ లిస్ట్ లో అలా ఉన్నప్పుడు ఫస్ట్ హీరో టికెట్ పెట్టాను అంతే. అదే అంటే హీరో అని ఉద్దేశం మనసులో అదే ఉంది హీరో అని చెప్పేసాను. బట్ మీరు హీరోగా కాకుండా ఇలాగ ఒక ఆర్టిస్ట్గా నిలదొక్కుంటూ ఇప్పుడు అందరి చేత గుర్తింపబడుతూ వస్తున్నారు, మరి ఏమ ఎలా ఉంది ఆ చేంజ్ మీకు? ఓకేనా, అదే హీరోగా ఉండాల్సిన నేను ఇలా క్యారెక్టర్లు చేస్తున్నాను అని చెప్పేసి ఎప్పుడైనా బాధపడ్డారా? నాకు హీరో అనే పదమే వద్దండి, వద్దు అప్పుడే ఏ తెలియ ఆ టైంలో అనిపించింది. ఇప్పుడేంటంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక కోట గారు, ఒక ప్రకాశ్రాజ్ గారు, ఒక తనిఖీల భరణి గారు, ఈ టైప్ కమర్షియల్ క్యారెక్టర్ చేసుకుంటూ నేను జర్నీ చేయాలి. ఓకే, నాకు అలా ఇష్టం. యాక్చువల్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసుకుంటేనే కొన్ని సంవత్సరాలు చేసుకుంటూ పోవచ్చు, అదే హీరో అని హీరోయిన్ అనుకుంటు వద్దు మనకు ఆ పదం, ఆ పదం కూడా వద్దు. ఇప్పుడు కమర్షియల్ క్యారెక్టర్ చేయాలంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి, ఒక నెగిటివ్ కావచ్చు ఒక పాజిటివ్ క్యారెక్టర్ కావచ్చు ఏదైనా కావచ్చు, సో అలా చేస్తున్నప్పుడు మన జర్నీ ఉంటుంది. నాకు కూడా అదే ఇష్టం. ఓకే, నాకు ఎక్కువ అంటే ఏ క్యారెక్టర్ చేయగలుగుతాను బట్ వచ్చే క్యారెక్టర్ బట్టి ఇప్పుడు మనకంటే ఒకటి ఉంటుంది ఇలాంటి క్యారెక్టర్ చేయాలని చెప్పి, సో అలాంటివి మనకి ఇప్పుడు రావు, మనకు వచ్చిన క్యారెక్టర్ చేసుకుంటూ రేపు ఇప్పుడు మనకుంటే ఒక సర్కిల్ ఉంటుంది కదా ఆ సర్కిల్లో ఆటోమేటిక్గా సినిమా స్టార్ట్ అయితే చెప్పచ్చు అనమాట నాకు ఇలాంటి క్యారెక్టర్ ఇష్టం అంటే మాకున్న వాళ్ళకు మాకున్న రిలేషన్ బట్టి అప్పుడు వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైనా ఇప్పుడు మీరు తనకెల భర్ణి గారు కానీ లేదంటే కోట గారు కానీ బాబుమోహన్ గారు కానీ ఇలా కొంతమంది నోటెడ్ పీపుల్ ఉన్నారు ఇండస్ట్రీలో, కొన్ని క్యారెక్టర్స్ అంటే వీళ్ళు చేస్తేనే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంలో చాలామంది ఉన్నారు, అప్పట్లో వాళ్ళని చూసి కావచ్చు ఏదైనా కారణాలు కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనిఖీల వారిని గారు చేసినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో క్యారెక్టర్స్ అందులో మీరు ఏదైనా అరే నేను చేస్తే బాగుంటుంది అని ఎప్పుడైనా ఇమిటేట్ చేయడం ఏమైనా జరిగిందా? ఇమిటేట్ ఎవరు నేను ఎప్పుడు చేయలేను, జస్ట్ ఆ క్యారెక్టర్ చూస్తుంటే ఈ టైప్ అయితే మనకు కూడా బాగుంటుంది అని ఆలోచిస్తా కానీ వాళ్ళగా అట్లా ఇమిటేట్ చేయడం అలా ఎప్పుడు చేయలేదు. ఓకే, ఉంటుంది ఇప్పుడు ఒక్కో యాక్టర్ ఆర్టిస్ట్ కొన్ని క్యారెక్టర్ చూసామనుకో మనం ఈ టైప్ మనకు సెట్ అవుతాయి అని ఆలోచిస్తాం. ఇప్పుడు వాళ్ళ స్టైల్ అదే అండి, ఇప్పుడు కోటగారి స్టైల్ అది, తనిఖీల భరణి గారి స్టైల్ అది, ఇప్పుడు వాళ్ళకి మనం చేస్తే మనకు బాగోదు, మనకంటే ఒకటి మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే ఐ మీన్ లైక్ ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో మీరు మిర్రర్లో చూసుకుని నేను ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా అప్పట్లో ట్రై చేసేది నా స్టైల్లో ఆ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కళ్ళు నాకు నచ్చింది నాకు అనిపించింది నా ఓన్గా అంతే, ఎప్పుడు కానీ అట్లా ఇప్పుడు ఈ యాక్ట్ ఈ డైలాగ్ చెప్పారు ఇదే డైలాగ్ నా స్టైల్ అయితే నేను ఎలా చెప్తాను అని ఎప్పుడు అలా ఎప్పుడు చేయలేదు. ఓకే, లేదా వాళ్ళలో తనకెల బరిగా యాక్ట్ చేసినటువంటి క్యారెక్టర్స్లో మీకు బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్ ఏంటి, ఏ సినిమాలో క్యారెక్టర్?
ఒకటి కాదండి ఎన్నో ఉన్నాయి మరి వీటి ఇప్పుడు అతడు సినిమాలో ఆయన క్యారెక్టర్ ఉందండి తనకెళ్ళి పడిన కదా ఎంత చాలా బాగా ఆడే క్యారెక్టర్ అనమాట. కోట శ్రీనివాసరావు గారిది కోట పోతా అంటే ఇంకా నాకు కోట గారు నాకేంటండి తను విలువంగా చేస్తే మనం దగ్గర కసక్కని పూడి సంపేలు అండి సార్ అలా చేస్తారు. తను కామెడీ చేస్తే మనం నవ్వులేం మనం తన సెంటిమెంట్ చేసి ఏడుస్తాం అలా. ఇప్పుడు కొడగారి గురించి చెప్పుకోవాలంటే ఎన్నో క్యారెక్టర్స్ ఉంటాయి పర్టికులర్గా ఈ క్యారెక్టర్ ఇలా ఇస్తామని మనం ఒకటని మనం అనుకోలేము. బాబుమోహన్ గారు చేసినటువంటి క్యారెక్టర్స్ మీకు బాగా నచ్చింది ఏంటి? మామగారు అండి అంటే ఒకటనే కాదు ఇప్పుడు ఆయన కూడా పెద్ద యాక్టర్ ఎన్నో ఉంటాయి. మామగారు అయితే ఆ క్యారెక్టర్ బాగా ఎంజాయ్ చేస్తుంది ఆ గెటప్ ఇప్పుడు ఆట వరకు ఆ గిన్నె పట్టుకొని ఆడుకోవడం అమ్మ డ్రెస్సింగ్ చూస్తే మనకు నవ్వు చేసినట్టు అండి. అవును అంటే మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు మాకు కనిపించిందంత ఆల్మోస్ట్ ఒక నెగిటివ్ క్యారెక్టర్సే మాకు కనిపించారు. అంటే మీరు కామెడీ కూడా చేస్తారా లేదంటే ఆ క్యారెక్టర్స్ మీకు రాలేదా? ఇప్పుడు ఫస్ట్ నన్ను చూస్తానే ఒక పోలీస్ ఆఫీసర్ లేకపోతే ఒక విలన్ ఇదే థింక్ చేస్తారు ఫస్ట్ కామెడీ చేద్దాం లేకపోతే ఇంకోటి అనేది తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మాకేంటి మాకు అవకాశం రావడమే ఎక్కువ అది ఏ క్యారెక్టర్ కావాలి అదే ఇప్పట్లో ఇప్పుడు నాకు ఇలాంటి క్యారెక్టర్ కావాలి ఇలాంటి క్యారెక్టర్ కావాలంటే మనకు అది ఎవరు ఫస్ట్ మనకు వేషం రావడం గొప్ప మనకు అవును వచ్చిన వేషం మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇప్పుడు ఎవరికి ఎలా మనం కనెక్ట్ అవుతాం మనకు తెలియదు. ఇప్పుడు నన్ను ఒక అతను రీసెంట్గా సార్ మీకు విలన్ క్యారెక్టర్ నా సినిమాలో నేను హీరోయిన్ బ్రదర్ క్యారెక్టర్ ఉంది అది బాగా పాజిటివ్ క్యారెక్టర్ అది చేపిస్తాం మీ దగ్గర అన్నాడు. అతను ఎందుకు అలా థింక్ చేస్తాడు చాలా తక్కువ ఉంటారు అలా. ఇప్పుడు చాలామంది చూస్తానే మనకి ఏ విలన్గా ఏ టైప్ క్యారెక్టర్ బాగుంటుంది లేకపోతే పోలీసుగా ఏది బాగుంటుంది ఇట్లా వేస్తారు లేకపోతే పొలిటీషియన్గా అంటే నా లక్ ఏంటంటే అండి అంటే నా గురించి నేను చెప్పుకుంటాను కాదు నాది ఒక కమర్షియల్ లుక్ అనమాట. ఒక విలన్గా అయినా ఒక సాఫ్ట్ క్యారెక్టర్ అయినా ఒక నెగిటివ్ అయినా ఒక పోలీస్ అయినా ఒక పొలిటీషియన్ అయినా ఒక ఇలాంటి గెటప్లు శాంసంగ్ ఒక టైప్ పూజారి గెటప్లు అయినా మంచి మంచి క్యారెక్టర్స్ నోటెడ్ క్యారెక్టర్స్ చేస్తూనే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అండి మీకు కూడా. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe Social Post.